భూకంపం ఈ పేరెత్తగానే ఇటీవల జరిగిన టర్కీ భూకంప ప్రళయం మన కళ్ళెదుట కనిపిస్తుంది. మన కళ్ళెదుటే పేకమడల కూలిపోయిన పెద్ద పెద్ద భవంతులు కూడా కనిపిస్తాయి. భూకంపం ఈ తీవ్రత రావడానికి లేదంటే భూకంప తీవ్రతతో పెద్ద ఎత్తున నష్టం జరగడానికి ఏ ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి? భూకంపం సహజంగానే అన్ని ప్రాంతాలకు వస్తుందా? అసలు భూకంపం అనేది ముఖ్యంగా భారతదేశంలో ఏ ప్రాంతాలకు ప్రమాదకర సంకేతాలను చూపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఏవి భూకంప తీవ్రత గాని లేదంటే భూకంప ప్రమాదాలకు అనువైన కేంద్రాలుగా భావించాల్సి ఉంటుంది? ఇలాంటి అంశాలను తెలుసుకోవడానికి మనతో సముద్ర అధ్యయనవేత్త కేసర్ మూర్తి గారు ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన అధ్యయనం కూడా చేశారు. మూర్తి గారు నమస్తే సార్. నమస్కారం మూర్తి గారు. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే భూకంపాలు తరచుగా వస్తున్నాయి, దాని తీవ్రత తక్కువ ఉన్నప్పుడు కూడా. ఇటు మన విశాఖపట్నంలో కానీ లేదంటే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ చాలా చోట్ల భూకంపాలు వస్తున్నాయి మనం వింటూ ఉన్నాం, వార్తల్లో చూస్తున్నాం. ఇటీవల టర్కీలో చూసిన భూకంపాన్ని చూసిన తర్వాత అతిపెద్ద భూకంపంగానే పరిగణించాల్సి ఉంటుంది, చాలా తీవ్రమైన నష్టం వచ్చింది. ఎందుకు అక్కడ భూకంప తీవ్రత ఎంత ఉంది, దానివల్ల ఎంత నష్టం కలిగింది, ఎందుకు కారణం ఏంటి ప్రధానంగా సార్? ఈ భూకంపాల గురించి తెలుసుకోవాలి అంటే, వాటి నైజం తెలుసుకోవాలంటే కొంత మనం భూమి యొక్క పూర్వచరిత్ర దగ్గర వరకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, సుమారు 250-300 మిలియన్ సంవత్సరాల క్రితం, 1 మిలియన్ అంటే 10 లక్షల సంవత్సరాలు, అప్పుడు ఒకటే భూమి ఒకటే సముద్రం ఉండేవి. ఇన్ని ఉండేవి కాదు, అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా, ఇండియా, ఆఫ్రికా ఇలా ఉండేవి కాదు, మొత్తం అన్ని కలిపి ఒకటే భూమి ఒకటే సముద్రం ఉండేవి. ఈ భూమిలో తద్వారా కాలక్రమేణా వాటిలో పగుళ్ళు ఏర్పడి ఒక ఐస్ బేకర్లో మనం ఒక బేకర్లో నీళ్ళలో ఐస్ ముక్కలు వేస్తే ఐస్ ముక్కలు ఎలా కదులుతాయో అలాగా ఈ ఖండాలన్నీ కదులుతున్నాయి. ఈ కదలిక అనేది నిత్యం జరుగుతుంది. కొన్ని చోట్ల కొన్ని ప్లేట్లు తగులుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, టర్కీ భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7.7, 7.8 రెండు ఎర్త్క్వేక్స్ 9 అవర్స్ తేడాలు వచ్చాయి. అక్కడ 3 ప్లేట్లు ఉన్నాయి, ఆఫ్రికన్ ప్లేటు, అరేబియన్ ప్లేటు, యురేషియన్ ప్లేట్ అని 3 ప్లేట్లు ఉన్నాయి. ఈ 3 ప్లేట్లు ఒరిపిడి మూలాన ఆ ప్రాంతం ఎప్పుడు భూకంపాలు ఎక్కువ వస్తాయి. కానీ భూకంపాలు ఎక్కువ ఎప్పుడు వస్తాయి, ఎక్కడ ఎక్కువ వస్తాయి, ఎక్కడ తక్కువ వస్తాయి అనే దాంట్లో మాత్రం విస్తృత పరిశోధన జరిగింది. ఏమిటంటే, సముద్రంలో కాలగర్భంలోంచి మ్యాగ్మా పైకి వస్తుంటుంది. ఆ మ్యాగ్మా పైకి వస్తుంటే కొన్ని పగుళ్ళలోంచి, వాటిలో మనం మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ అంటాం, ఆ రిడ్జెస్లోంచి వచ్చిన మ్యాగ్మా మూలాన కొత్త ఓషియానిక్ క్రస్ట్ ఫార్మ్ అయ్యి సముద్రపు నేల ఫార్మ్ అయ్యి ఈ ఖండాలన్నీ కదులుతున్నాయి. కానీ మరి బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ కొత్తగా వచ్చింది ఎలా పైకి వస్తుంటే పాతది ఇంకో చోట ఎక్కడో కిందకెళ్ళాలి. ఆ కిందకెళ్ళే ఏరియాలను ట్రెంచ్లు అంటారు. అటువంటి ట్రెంచ్లు పసిఫిక్లో మనకు చాలా, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పసిఫిక్లో విపరీతంగా ఉన్నాయి. అందుకే పసిఫిక్ సముద్రంలో, పసిఫిక్ తీర ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువ. మన ఇండియన్ ఓషన్లో ఒకటి ఉంది, అండమాన్ సుమత్రా జావా ట్రెంచ్ అని. దాంట్లోనే 2004లో సుమత్రా దగ్గర భూకంపం వస్తే మనకు అప్పట్లో సునామీ సునామీలు వచ్చే పరికరాలు అవి కనిపెట్టి లేకపోవడం వలన మన 2.5 గంటలు ఆ వేవ్స్ ట్రావెల్ చేసి మన ఇండియన్ కోస్ట్ని తాకాయి. ఇప్పుడు మనకి సునామీ హెచ్చరిక కేంద్రాలు సముద్రంలో పెట్టడం వలన మనకి సునామీలు ఏమి రావు. అంటే సార్, మీరు చెప్పారు కదా భూకంపాల్లో, అంటే సముద్రంలో వచ్చే భూకంపాలు వేరు, ల్యాండ్ పై వచ్చే భూకంపాలు వేరుగా ఉంటాయి, లేదంటే రెండు ఒకటేనా సార్? రెండు, భూకంపం అంటే ఎప్పుడు ఒకటే, కానీ సముద్రంలో వచ్చే భూకంపం వల్లనే సునామీ వస్తుంది. అది కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వస్తుంది. ఆ భూకంపం చాలా పెద్ద మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సముద్ర మ్యాగ్నిట్యూడ్ 9.3, టర్కీ ఓన్లీ 7.4. కానీ అదొకటి, సముద్రంలో తక్కువ డెప్త్లో, అంటే నేల కింద తక్కువ డెప్త్లో వచ్చింది, అదొకటి. రెండోది ఏంటంటే దానిపైన ఎక్కువ వాటర్ కాలం ఉండాలి. అక్కడ సముద్రంలో భూకంపం వచ్చిన చోట దగ్గర 4 కిలోమీటర్ల వాటర్ కాలం ఉంది. అంచేత సముద్రంలో భూకంపం ఎప్పుడైతే వచ్చిందో పెద్ద పగుళ్ళు కిందకి వెళ్ళిపోవడం వలన ఆ 4 కిలోమీటర్ల వాటర్ కాలం పైకి లేస్తే ఎంత వేవ్ జనరేట్ అవుతుందో చూడండి. ఆ వేవ్ లాంగ్ వేవ్ లెంత్ వేవ్స్ ఉంటారు. ఆ వేవ్ అలా పైనుంచి చుట్టుపక్కల తీరాలన్నింటినీ, అండమాన్ నికోబార్ బాగా ఎఫెక్ట్ అయింది, మన తూర్పు తీరం కొద్దిగా ఎఫెక్ట్ అయింది,
తర్వాత ఏమో శ్రీలంక వరకు కూడా వెళ్ళింది. ఆ రకంగా మనకి సునామీ మూలాన మనకి ప్రాబ్లం గాని మన ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ తీసుకుంటే వెట్లని పాసివ్ మార్జిన్ అంటారు. చాలా స్టేబుల్ మార్జిన్స్ ఇవి. ఎప్పుడో 140 సంవత్సరాల క్రితం అంటార్కిటికాతో కలిసి ఉండేవి. అంటార్కిటికా నుంచి గోండ్వానా ల్యాండ్ అనేవారు. గోండ్వానా ల్యాండ్ అంటే అంటార్కిటికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ కలిసి ఉండి పగుళ్ళు ఏర్పడి ఆఫ్రికా ఎడం పక్కకి వెళ్ళింది, దక్షిణ అమెరికా పశ్చిమకి వెళ్ళింది, మన ఇండియా నార్త్కు వెళ్ళింది. ఆ రకంగా వెళ్ళడం వలన ఇండియా అక్కడ నార్త్ వరకు వచ్చి అక్కడ యురేషియా అని ఒక ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ను తగులుకోవడం వలన హిమాలయాలు ఫార్మ్ అయ్యాయి. అంచేత మన ఇండియాలో హిమాలయ ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే ఒక ప్లేటు రాసుకుంటున్నాయి అక్కడ, అక్కడ భూకంపాలు వస్తాయి. అంటే మనం చూసాం కదా సార్, టర్కీ భూకంపాన్ని చూసాం, అది ఇప్పుడు కూడా కళ్ళల్లో కదలాడుతూనే ఉంటుంది. అది అంటే ప్రమాద తీవ్రత అంటే రెక్టర్ స్కేల్ మీద ఎంత వచ్చింది సార్? రెక్టర్ స్కేల్ మీద అది 7.8, 7.7 ఉందండి. తక్కువ డెప్త్లో రావడం వలన అదే కనుక భూమి కింద ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల కింద డెప్త్లో వస్తే అప్పుడు తీవ్రత తక్కువ ఉంటుంది. ఇది ఒక 18 కిలోమీటర్ల లోతులో వచ్చింది అంచేత తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఆ తీవ్రత దాన్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. సరే, ప్రాణ నష్టం ఆస్తి నష్టం అనేది మరి భూకంపం ఉన్న ఏరియాలో తప్పకుండా ఎక్కువ ఉంటుంది. ఇది భూకంపాలతో వచ్చిన ప్రాబ్లం అంటే అవి ఎక్కడ వస్తాయో ప్రపంచం మొత్తం మీద అన్నీ కనిపెట్టేశారు. యాక్టివ్ మార్జిన్స్ అంటారు. యాక్టివ్ మార్జిన్స్ అంటే ట్రెంచ్లు, ఆ ట్రెంచ్లో భూకంపాలు ఉంటాయి. హిమాలయాన్ని ప్లేటు ప్లేటు కొలిజన్ అక్కడ భూకంపాలు ఉంటాయి. మూడు ప్లేట్లు రాసుకున్న చోట టర్కీ ల్యాండ్ అక్కడ భూకంపాలు వస్తాయి. ఇలా భూకంపాలు ఎక్కడ వస్తాయో చెప్పారు, ఎందుకు వస్తాయో తెలుసుకున్నారు, కానీ ఎప్పుడు వస్తాయన్నది మాత్రం ఇప్పటికొచ్చి శాస్త్రజ్ఞులు. అదేమిటంటే మొత్తం గ్లోబల్ టెక్టానిక్స్ ప్రాసెస్ కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఇది ఫెయిల్యూర్, అది సంథింగ్ లైక్ ఫెయిల్యూర్. ఇప్పుడు టర్కీ భూకంపం ఏంటండి, అది ఒక 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 ఫాల్ట్ జోన్ అని ఉంటుంది. ఆ ఫాల్ట్ జోన్లో స్ట్రైక్ స్లిప్ అయి పైన పైన పలకాల ఉండిపోయి కిందకి వెళ్ళిపోతుంది. దాని మూలన జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మన భారతదేశం వరకు మనం చూసుకుంటే సార్, మీరు ఇప్పటికే చెప్పారు హిమాలయాల ప్రాంతాలు ప్రమాదకరమైనవి, అలాగే అండమాన్ నికోబేర్ అంటే మన దేశం కానప్పుడు కూడా అది సమీప ప్రాంతం కాబట్టి దాని తాలూకు ఎఫెక్ట్ అనేది మన భారతదేశ తీరాల మీద కూడా కనిపిస్తుంది. కానీ మిగిలిన నగరాలు మనం చూసుకుంటే సార్, ఏ నగరాల్లో ప్రమాదకరమైనవి మనం చెప్పుకోవచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ వరకు మనం చూసుకుంటే ఏ ప్రాంతాలు ఈ మధ్యకాలంలో వరుసగా ఒక అల్లజడి అనేది వస్తుంది, భూకంప అల్లజడి రావడం, కాస్త ఆ ఇళ్ళన్నీ కదలడం, ఏదో సామాన్లు పడిపోవడం జరుగుతుంది, అవి ఏ ప్రాంతాల్లో అవి ఎక్కువగా ఉండే? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. నేను ఇందాక చెప్పినట్టు కొన్ని కొన్ని పలకలు తగులుకున్న చోట, పలకలు కిందకి వెళ్ళిన చోట అక్కడే భూకంపాలు వస్తాయని అన్నాను. కానీ ఇండియాలోనే ఇందుకు భూకంపాలు వస్తున్నాయి. ఇండియాలో భూకంపాలు వచ్చాయి. భుజ్లో ఎర్త్క్వేక్ వచ్చింది, జబల్పూర్లో వచ్చింది ఎర్త్క్వేక్, లాటూర్లో వచ్చింది, తర్వాత ఏమో పాండిచేరిలో వచ్చింది, తర్వాత ఏంటంటే మనకు ఒంగోలు దగ్గర కొద్ది కొద్దిగా ట్రెమర్లు వస్తుంటాయి. ఇలాగా విత్ ఇన్ ఇండియాలో కూడా మనకి భూకంపాలు వచ్చాయి కదా, వాటికి కారణం ఏంటని మనం అడగడంలో తప్పు లేదు. దానికి కారణం ఏంటంటే మన ఇండియా ఇందాక చెప్పాను గోండ్వానా ల్యాండ్ అంటే అంటార్కిటికా దగ్గర నుంచి సెపరేట్ అయ్యి ఇలా ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. ఈ పయనం మనకు తెలియట్లేదు కానీ 3 సెంటీమీటర్ల పర్ ఇయర్ ఇంకా ఇండియా కదులుతోంది నార్త్కి. ఇంకా హిమాలయాలు ఇంకా ఏషియన్ ప్లేట్లు తగులుకుంటోంది, హిమాలయాలు రైజ్ అవుతున్నాయి. కాకపోతే ఏమిటవుతుంది, ఎప్పుడైతే ఈ ప్రెషర్ ఉంటుందో ఆ ప్రెషర్కి మన కాంటినెంట్లో ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్న వీక్ జోన్స్ ఉంటాయి, ఫాల్ట్స్, భుజ్లో ఒక ఫాల్ట్ జోన్ యాక్టివేట్ అయింది, ఈ ఒత్తిడికి తట్టుకోలేక అది ఫెయిల్ అయిపోయింది అనమాట. అలాగే జబల్పూర్లో, అలాగే భద్రాచలంలో, అలాగే అటువంటి చోట మాత్రం భూకంపాలు వస్తాయి. అది ఫాల్ట్ నేచర్ని బట్టి మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ సౌత్ ఇండియన్ షీల్డ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ఏరియాలు తీసుకుంటే భూకంపాలు ఎక్కువ వచ్చే మన తూర్పు గోదావరి ద్వారా చాలా సేఫ్. ఈ విషయంలో మేము ఏం చేసామంటే జాతీయ మా నేషనల్ స్టాఫ్ ఓషనోగ్రఫీ 4 లీడర్షిప్లోనే పరిశోధనలు చేసాం. ఏం చేసామంటే గత 100 సంవత్సరాలుగా ఉన్న సైస్మిక్ ఎర్త్క్వేక్లు ఎక్కడికి వచ్చాయో ఒక మ్యాప్ మీద ప్లాట్ చేసాం. మేము తూర్పు తీరం అంతా కూడా సముద్రం మీద ఓడల్లో ప్రయాణించి బోర్డు అంత డేటా కలెక్ట్ చేసాం. ఆ డేటాలో ఎక్కడెక్కడ ఫాల్ట్ జోన్స్ ఉన్నాయో కనిపెట్టాం. ఆ ఫాల్ట్ జోన్స్ దగ్గర ఈ భూకంప తీవ్రత ఎలా ఉందో కంపేర్ చేసాం. కంపేర్ చేస్తే మొత్తం ఈస్ట్ కోస్ట్ మొత్తం మీద ఒక మన విజయనగరం నల్లిమెల్ల ఆ ఏరియాలో చిన్న ఫ్రాక్చర్ జోన్స్ ఉన్నాయి, అక్కడ భూకంపాలు వచ్చిండి. తర్వాత ఒంగోలు దగ్గర ఒకటి ఉంది, పాండిచేరి దగ్గర ఉంది.
ఈ మూడు చోట్ల కూడా తీవ్రత కూడా 3.5 4 కన్నా ఉండదు ఓకే అంచేత ఏంటంటే తూర్పు తీరం గురించి గాని పశ్చిమ తీరం గురించి గాని భూకంపాలు వచ్చేస్తాయి సునామీలు వచ్చేస్తాయి సునామీలు వస్తాయని భయపడక్కర్లేదు సునామీ మనకంటూ వస్తే ఎక్కడి నుంచి వస్తుందంటే సుమత్రా అండమాన్ సుమత్రా చావట నుంచి అక్కడక్కడ పూర్వం నేను చెప్పినట్టుగా హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంలో నా వేవ్స్ వచ్చాయి ఇప్పుడు అక్కడ ఎత్తుకేక రావడం ఏంటి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనం ఇక్కడ ప్రికాషన్స్ తీసేసుకోవచ్చు వెస్ట్ కోస్ట్లో కూడా ఇంకో చోట ఒక్కొక్క అరేబియన్ చోట ఏమో ఇంకొక సునామీ సెంటర్ ఉందనుకోండి సునామీ సోర్స్ ఉంది అంచేత ఏంటంటే తూర్పు పశ్చిమ గోదావరి పశ్చిమ తీరాల్లో ఇండియా మాత్రం స్టేబులే కానీ విత్ ఇన్ ఇండియా భూకంపాలు ఎందుకు వస్తున్నాయంటే ఇది కారణం ఈ ఇండియా ఇంకా నార్త్ వైపు వెళ్తూ ఆ ప్రెషర్కి తట్టుకోలేక కొన్ని ఫాల్ట్ జోన్స్ ఫెయిల్ అయిపోతుంటాయి అంటే మనం విశాఖపట్నం వరకు చూద్దాం సార్ అది ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇలా ఉంది మీరు ప్రెషర్ అప్లై చేస్తుంటే ఎంతసేపు ఉంటుంది తర్వాత ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు మనం విశాఖపట్నం వరకు చూసుకుంటే సార్ ఈ మధ్యకాలంలో వరుసగా ఒకసారి గాజువాకలో మొత్తం నగరం అంతా కూడా చిన్న భూకంప అలజడి వచ్చింది చాలా మంది ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితులు కూడా చూసాం ఇది చాలా స్వల్ప తీవ్రత ఉన్న ఇలాంటి వాటి వల్ల ప్రమాదం లేదు ఏం ప్రమాదం అవి రెక్టర్ స్కేల్ మీద 2.33 అలా ఉంటాయి అంతే భారీ భూకంపాలు వచ్చే సోర్సెస్ మాత్రం లేవు అంటే మీరు ఒకటి చెప్పారు సార్ సుమిత్ర అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో సునామీలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు గతంలో మనం ఆ దాని టార్గెట్ అనేది విశాఖపట్నం హార్బర్ కూడా తాకింది చాలా వరకు నష్టపోయారు మత్స్యకారులు అలాంటి భూకంపం కనుక మళ్ళీ అండమాన్ నికోబార్ దీవులు వస్తే మనం ఏ రకంగా అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు దాని ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది సార్ దీంట్లో ఈ విషయంలో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఇదివరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్మెంట్ ఉండేది 2004 సునామీ వచ్చిన తర్వాత సునామీ వార్నింగ్ సిస్టమ్స్ అని పెట్టేశారు మొత్తం త్రూ అవుట్ ఇండియన్ ఓషన్ అంతా కూడా ఆ సునా ఆ వార్నింగ్ సెంటర్ ఇవి ఎక్విప్మెంట్ ఉంటాయి ఆ ఎక్విప్మెంట్ మూలాన సముద్రంలో కనుక ఒక పర్టికులర్ డెప్త్లో పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్లో తీవ్రత ప్రకారం ఎత్తుకెక్స్ వస్తే ఆ ఇన్స్ట్రుమెంట్స్ వెంటనే రికార్డ్ చేసి మనకి సునామీ వార్నింగ్ సిస్టమ్ హైదరాబాద్లో ఉంది ఆ సెంటర్కి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి అన్ని లోకల్ వాటికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అది 2004లో ఆ వ్యవస్థ లేకపోవడం మనకి ఇబ్బంది అయింది రైట్ థ్యాంక్ యూ సార్ మొత్తం మీద ఇది చూస్తున్నాం కదా భూకంపాల తాకిడి తీవ్రత ఎక్కడెక్కడ ఉంటుందన్నది చాలా క్లియర్ కట్గా అధ్యయన శాస్త్రవేత్త కేసీఆర్ మూర్తి గారు చెప్పిన దాన్ని మనకు అర్థమవుతుంది కదా అయితే మన తూర్పు కోస్తా అనేది పూర్తిగా చాలా సేఫ్ జోన్లో ఉందని మాత్రం ఆయన చెప్తున్నారు విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒంగోలు అలాగే విజయనగరం సమీపంలోని ఎల్లిమర్ల ప్రాంతాల్లో కొంత తీవ్రత ఉంటుంది అది కూడా పెద్ద ప్రమాద తీవ్రత కాదు రెక్టర్ స్కేల్పై 3.4 2.3 ఈ స్థాయిలో నమోదయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు మనం గతంలో విశాఖపట్నంలో కాస్త అలజడిని చాలా తక్కువ తీవ్రతగానే పరిగణించాల్సి ఉంటుంది ఇలాంటి ఇలా భూకంప అలజడుల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఏదైతే అండమాన్ సుమత్రా దీవుల్లో భూకంపాల తాకిడికి అవకాశం ఎక్కువ ఉంది సునామీలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ సునామీల తాకిడి గతంలో ఏదైతే సునామీ వచ్చినప్పుడు సునామీని వస్తున్నట్లుగా గుర్తించలేని వ్యవస్థ లేకపోవడం వల్లే చాలా నష్టం జరిగింది ఈసారి అలా కాదు సునామీ వచ్చేందుకు ప్రమాద తీవ్రతను తెలుసుకునేందుకు ప్రత్యేకమైన వ్యవస్థలు ఉండడం వల్ల ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుందని కూడా కేసీఆర్ మూర్తి గారు చెప్తారు దీన్ని బట్టి మనం చూసుకుంటే మనమైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనేది సేఫ్ జోన్లో ఉంది అలాగే తూర్పు కోస్తా అంతా కూడా సేఫ్ జోన్లో ఉంది కేవలం కొన్ని ప్రాంతాలు టర్కీ లాంటి ప్రదేశాలు ఎందుకంటే ఆయన చెప్పిన సాంకేతిక పరంగా ఏ రకంగా శాస్త్ర సాంకేతిక పరంగా ఏ రకంగా అది ప్రమాదంగా ఉందో కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఆ భూకంపాలు ఎలా వస్తున్నాయి మనం తెలుసుకున్నాం కదా మరో కొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం